భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. వేదాలు ఉపనిషత్తులు పుట్టింది ఈ నెలలోనే. మానవ జీవనం ఎలా ఉండాలో బోధించే రామాయణ మహాభారతాలు ఇక్కడే ఆవిర్భవించాయి. భారతదేశం భౌతికమైతే ఇక్కడున్న దేవాలయాలు ఆత్మలాంటివి. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నా నాన్నగారు. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, రెస్ట్ తీసుకున్నానా? నీళ్ళు పెట్టమ్మా, స్నానం చేసి వస్తా. తాతయ్యా, గోపి ఎలా ఉన్నావు? బాగున్నా. ఏరా, స్కూల్ లేదా? లేదు. బాగా చదువుతున్నావా? హాయ్ తాతయ్య. ఏరా రాజు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? హాలిడేస్ కొచ్చా తాతయ్య. ఓహో తాతయ్య, నా కోసం ఏం తెచ్చావు? అయ్యో సారీ నాన్న, మర్చిపోయాను. ఇదిగో ఇందా, ఇది తీసుకొని కావాల్సినవి కొనుక్కో, సరేనా? సరే. ఇదిగో రాజు, నువ్వు కూడా తీసుకో. థ్యాంక్ యూ తాతయ్య. అరే గోపి, గుడికెళ్దాం, వస్తావా? గుడంటే టెంపుల్ రా, ఇంగ్లీష్ మీడియం ఫెలో. ఏ, నేను టెంపుల్ వెళ్తున్నా అమ్మా, నేను టెంపుల్ వెళ్తున్నా. అలాగే వెళ్ళునానా? ఎరా రాజు, నువ్వు కూడా మాతో వస్తావా? లేదు తాతయ్య, నాకు పనుంది. ఆహా, ఎరా ఫేస్బుక్ కూడా నీకు పెద్ద పనేనా? పదా వెళదాం, పదండి రా వెళ్దాం. ఏ గోపి రారా, రే రాజు రా. పదా. భగవన్కేన విధినా నామభిర్వేంకటేశ్వరం పూజయ. ఇదేరా గుడంటే. ఏవం బ్రహ్మాతు కమలై శుభైః పృచ్ఛామి తాని నామాని గుణయోగ పరాణి కిం. లోపల వెంకటేశ్వర స్వామి ఉంటాడు. నారద ఉవాచ, నామానంతాని హరేః గుణయోగాని కానిచిత్ ముఖ్య వృత్తిని చాన్యాని లక్షకాణ్య పరాణి. ఏం కోరుకున్నావు గోపి? పరమార్థై సర్వ మంచి కోరికే కోరుకున్నావు అనుకుంటున్నా. మంచిగా ఉండేవాళ్ళంటే ఆ దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి గుడ్ బాయ్ లా ఉండాలి, ఓకేనా? ఓకే తాతయ్య. రండి ఇక్కడ కూర్చుందాం. నారాయణ, ఏంట్రా మొహలా పెట్టావు? నాకు ఈ టెంపుల్ ఏం నచ్చలేదు, పరిగెత్తడానికి లేదు, పవర్స్ లేవు. ఏం మాట్లాడుతున్నావురా? పరిగెట్టడం ఏంటి, పవర్స్ ఏంటి? టెంపుల్ అంటే ఇది, టెంపుల్ దానికి ఏంలాగా ఉండాలి? దేవుడా. అయ్యో పిచ్చి తాత, అలాగా దావుడా అనాలి. ఇలా తయారైంది ఈ జనరేషన్. ఏరా రాజు, నువ్వు కూడా ఇంతేనా, నీకేమైనా తెలుసా? తాతయ్య, టు బి ఫ్రాంక్, నాకు ఈ గుళ్ళు దేవుళ్ళంటే అసలు నమ్మకం లేదు. అసలు మన ఇంట్లోనే దేవుడు ఉన్నప్పుడు గుడికెందుకు రావటం? ఫూలిష్నెస్ కదా. గుడి కట్టే సమయంలో ప్రతిరోజు పండితులు వచ్చి వేదమంత్రాలు చదువుతారు. గుడిలో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు వేదాలు రాసిన కాపర్ ప్లేట్స్ని ఈ భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఆ కాపర్ ప్లేట్స్ భూమిలో ఉన్న మ్యాగ్నెటిక్ వేవ్స్ని అబ్జర్వ్ చేసుకుని ఆ ఎనర్జీని రేడియేట్ చేస్తాయి. సో గుడికి రావడం వల్ల ఇక్కడున్న పాజిటివ్ ఎనర్జీ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే గుడికొచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, రోజు వస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. సూపర్ చెప్పు తాతయ్య. నువ్వు ఆగరా బాబు, నీకేదో అర్థమైనట్టు. ఇప్పుడు అది కాదు తాతయ్య, ఇవన్నీ మూఢనమ్మకాలని ప్రతిదీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చూపించారు. అలాంటప్పుడు సైన్స్ని నమ్మాలి కానీ దేవుణ్ణి ఎందుకు నమ్మడం? పిచ్చోడా,
కొన్ని వేల సంవత్సరాల క్రితం వేదాల్లో ఏం రాశారో దాన్నే ఇప్పుడు కనిపెట్టి సైన్స్ అంటున్నారు. సైన్స్ ఇస్ నథింగ్ బట్ ఎ పార్ట్ ఆఫ్ వేదాస్. వేదాస్ ఆర్ నథింగ్ బట్ గాడ్. అంత గొప్పే ఉందా వేదాల్లో? దేవుడు ముందు ఈ భూమిని సృష్టించాడు. అలాగే గాలి, నీరు, నిప్పు వాటితో పాటు మనిషి మనుగడకు కావలసిన వనరులన్నీ సమకూర్చాడు. అదేవిధంగా మనిషి ఎలా జీవించాలని చెప్పడానికి ఈ వేదాల్ని రచించాడు. వేదాల్లో లేందంటూ ఏమీ లేదు. అంటే దేవుడే అన్నీ చేశాడంటారు? అంటే దేవుడే గుడికి రండి, నన్ను పూజించండి, నన్ను మెప్పించండి, వరాలు పొందండి అని చెప్పాడా? దేవుడు అలా ఎప్పుడూ చెప్పడు. మన స్వార్థం కోసం మనమే కోరికలు కోరుకుని అవి నెరవేరితే నీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మొక్కుకుంటాం. ఇప్పటికీ ప్రకృతిలో జరిగే సహజ ప్రక్రియలన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం ఈ పూజలు, పునస్కారాలే. ఈ కాలంలో పూజలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. అందుకే ఋతువులు సమయానికి రావట్లేదు, వర్షాలు కూడా పడట్లేదు. అదే ఆ రోజుల్లో అయితే అన్నీ సక్రమంగా జరిగేవి. ఒకవేళ వర్షాలు పడకపోతే యజ్ఞాలు, యాగాలు చేసి వర్షాలు కురిసేలా చేసేవాళ్ళు. ఏం తాతే ఈ కామెడీ? యజ్ఞాలు, యాగాలు చేస్తే వర్షాలు పడిపోతాయా? అసలు లాజిక్కే లేదు. యజ్ఞాలు చేసేటప్పుడు ఆ హోమగుండంలో వేసే కొన్ని పదార్థాల వల్ల రసాయనాలు ఏర్పడి అవే గాల్లో కలిసి మేఘాలుగా ఫామ్ అయ్యి వర్షాలు పడేవి. దీన్నే కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన వాళ్ళు కనబట్టి మేఘమదనం అని చెప్పి పేరు పెట్టారు. ఇప్పుడు సరిపోయిందా నీ లాజిక్? ఓకే తాతయ్య, ఇవన్నీ మాకు ఏ క్లాస్ పుస్తకాల్లోనూ సిలబస్లోనూ చెప్పలేదు. పెద్దవాళ్ళు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే నమ్మేవాళ్ళమేమో. నేను కూడా వీటన్నిటి గురించి తెలుసుకుని ఒక షార్ట్ ఫిలిం తీసి దేవుడి గురించి, వేదాల విశిష్టత గురించి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. నువ్వింకా తెలుసుకుంటానంటున్నావు కాబట్టి నీకు మూడు విషయాలు చెప్తాను. వాటి గురించి ఇంకా బాగా తెలుసుకొని షార్ట్ ఫిలిం తీ. గోమాత గురించి మొదటగా చెప్పాలి. ఆవు అంత గొప్ప జీవి మన సృష్టిలోనే లేదు. ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి ఆవు. పురాణాల్లో కూడా ఆవు గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే గోవులోని ప్రతి భాగం ఒక్కో దేవుడితో సమానం. అలాంటి గోవుని పూజిస్తే పాపాలన్నీ పోతాయి. ఒక గోవుకి ఆహారం పెడితే కోటి మంది దేవతలకు నైవేద్యం పెట్టినట్టే. గోమూత్రం సర్వరోగ నివారణలా పనిచేస్తుంది. దాంట్లో చాలా యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఇన్ని ఉపయోగాలున్నాయని తెలిసే వేరే దేశం వాళ్ళు మన ఆవుల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ మనం వాటిని అస్సలా పట్టించుకోవట్లేదు. రెండవ విషయం అన్నదానం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది. ఇది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనది. అన్నదానం చేస్తే ఒక మనిషికి ప్రాణదానం చేసినట్టే. మీ పుట్టినరోజులకి పార్టీలని, గిఫ్టులని డబ్బులు తగలేకుండా ఇలాంటి గుడిలోకొచ్చి అన్నదానంగా డబ్బులిస్తే దానంత పుణ్యం మరొకటి ఉండదు. చివరిగా ఇంకో మాట. అసలు ఈ దేవాలయాలు ఇప్పుడు మొదలైనవి కావు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. వేరే దేశపు రాజులు మన దేశాన్ని ఆక్రమించుకొని చాలా వరకు గుళ్ళను కూల్చివేశారు. కొన్ని అసాంఘిక శక్తులు సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిర్మించాలని ప్రయత్నం చేశాయి. కొనవూపిడితో ఉన్న సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం ఆ శంకరుడే శంకరాచార్యునిగా జన్మించాడు. ఎన్నో వేల గుడులు నిర్మించడం జరిగింది. ఆయనే లేకపోతే మన హిందూ సాంప్రదాయం కనుమరుగైపోయేది. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. అసలేంటి తాతే ఈ సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే ఒక మనిషిగా మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యం. మనిషిగా ఉంటూ నలుగురికి మంచి చేస్తూ మోక్షమార్గంలో నడవటమే సనాతన ధర్మం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే చెడును అంతం చేసి మంచిని కాపాడటానికి ప్రతి యుగంలోనూ నేను పుడతానని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. త్రేతాయుగంలో మంచొకచోట చెడొకచోట ఉండేవి. చెడునంతం చేసి రాముడు దేవుడయ్యాడు. ద్వాపరయుగంలో మంచి చెడు ఒకే ఇంట్లో ఉండేవి. ఆ చెడునంతం చేసి కృష్ణుడు దేవుడయ్యాడు. కానీ కలియుగంలో మంచి చెడు ఈ రెండూ ఒక మనిషిలోనే ఉన్నాయి. అలా అని చెడుని చంపాలంటే ప్రతి మనిషిని చంపాలి. అది కుదరదు. కాబట్టి ప్రతి మనిషి సనాతన ధర్మం మీద నడిస్తే చెడు తనంతట తానే అంతమైపోతుంది. నా ద్వారా వీళ్ళు కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నారు.
హా పిన్ని, వచ్చేస్తున్నాం. పిన్ని కాల్ చేసింది తాతయ్య, ఇంక వెళ్దాం. వెళ్దాం పదా. గోపియడి ఇక్కడే ఉండాలి తాతయ్య, ఎటెళ్ళిపోయాడు? పదా చూద్దాం పదా. రే గోపి, గోపి ఏడు, ఇక్కడికి వెళ్ళిపోయాడు. గోపి, గోపి నన్న గోపి. తాతయ్య, దాదా దాదా సర్పంచ్, ఏంటి నాన్న చేతిలో? అన్నదానం చేసినట్టున్నాడు తాతయ్య. అన్నదానం చేసావా? మా నాన్న మా నాన్నే. ఒక వస్తువు గొప్పతనం తెలిసినప్పుడే మనకి ఆ వస్తువు పట్ల గౌరవం కలుగుతుంది. ఆ వస్తువును జాగ్రత్తగా కాపాడుకుంటాం. అలాగే మన సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఆలయాల గొప్పతనం మన పిల్లలకి, రాబోయే తరాలకు తెలియచేయటం మనందరి బాధ్యత. అలా తెలియజేయగలిగితే భావితరాలు సనాతన ధర్మాన్ని కాపాడటానికి వారి వంతు కృషి చేస్తారు.